హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎఫోర్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సీజీడీ 2025 నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరిగింది. హ్యాపీ న్యూస్ ఏంటంటే 39,400 రావడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఒక ట్రెండ్ చూసాము, పోస్టులు ఇనిషియల్ గా వస్తున్నాయి, మళ్ళీ ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంది. మనకు లెటర్స్ హోప్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు కూడా ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు 39,481 పోస్టులు వచ్చాయని సంతోషంగా ఉంది. కానీ మన ఆంధ్ర తెలంగాణ పోస్టులు, తెలంగాణకు సంబంధించి పోస్టుల బైఫర్కేషన్ స్టేట్ వైజ్ ఎలా ఉంది అనేది మనం డీటెయిల్స్ తెలుసుకుందామండి. అఫీషియల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కంప్లీట్ డీటెయిల్ పీడిఎఫ్ ఉందో మనకి టెలిగ్రామ్ ఛానల్లో అనేది మీకు అందజేయడం జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి పోస్టుల గురించి తీసుకుంటే మనకు కంపేరింగ్ టు సమ్ స్టేట్స్ ఎలా ఉన్నాయి, అసలు ప్రీవియస్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఈసారి ఎలా ఉన్నాయి పోస్టులు, మన కట్ ఆఫ్ దీన్ని బట్టి మన కట్ ఆఫ్ లెవెల్ ఎంత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో కేటగిరీ వైజ్, ఇక నక్సలు, నాన్ నక్సలు, ఫోర్స్ వైజ్ వీటన్నింటి పరంగా డివైడ్ చేసి మీకు ఈ లిస్ట్ అనేది మీకు ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దయచేసి మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ మనకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. టెలిగ్రామ్ ఛానల్ 100% జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు అనమాట, రైట్? సో మీ అందరి కోసం కూడా ఈ రోజు మీకు ఎస్ఎస్సీజీడీ 2.0 2025 సంబంధించిన కోర్స్ అండి. మనకు 1199 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. బట్ ఇక్కడ 1199 రూపీస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 870 రూపీస్ లోనే మీకు ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుందండి. గణేష్ చతుర్థి పరంగా మనకు కూపన్ కోడ్ కూడా మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్? సో కోర్సు డీటెయిల్స్ సంబంధించి ఫర్దర్ మళ్ళీ నేను వీడియో చేయడం జరుగుతుంది స్పెషల్ గా, రైట్? సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు అనమాట. వెరీ ఎక్సలెంట్ కోర్స్ గా ఉంటుంది. 130 మార్కుల వరకు మనకు ఈ కోర్సు తీసుకొని బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం గ్యారంటీగా చెప్పబడుతుంది అనమాట, రైట్? సో ఈ యొక్క గణేష్ ఫెస్టివల్ సందర్భంగా గ్రేట్ డీలే అండి, గ్రేట్ ఆఫర్. గణేష్ 30 యొక్క ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఇంకా మనకు ఇలాంటి కోర్సెస్ అనేది మీకు 30% ఆఫర్లు మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. అడిషనల్ గా ఇంకో విషయం అండి, ఎస్ఎస్సీజీడీకి సంబంధించి 2024 లో జరిగిన అన్ని ఎగ్జామ్స్ ఏది, మనకు 53 షిఫ్ట్లు జరిగాయండి. 53 షిఫ్ట్లు జరిగాయి. మనకు కామన్ గా ఇవి తెలుగులో అందుబాటులోకి రావడం చాలా చాలా కష్టం అవుతాయి అనమాట, రైట్? చాలా వరకు ఇంతవరకు తెలుగులో చాలా రేర్ గా చూసాం. బట్ మనము చాలా శ్రమించి 53 షిఫ్ట్లు ఇంగ్లీష్ లో అండ్ ప్లస్ 53 షిఫ్ట్లు తెలుగులో. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్ మనకు పొందుపరచడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ మనకు ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన కోర్సు జస్ట్ మనకు 29 రూపీస్ లోనే, జస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 29 రూపీస్ లోనే క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. క్వశ్చన్స్ ఆన్సర్స్ కలిగిన పీడిఎఫ్లు మీకు సైనిక యాప్ లో పొందుపరచడం జరుగుతుందండి. సైనిక యాప్ లో పొందుపరచడం జరుగుతుంది. ఈ కోర్సు కూడా అతి త్వరలోనే క్రియేట్ చేస్తాం. సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మనకు కోర్సులో ఎలా ప్రీవియస్ గా ఎలా క్వశ్చన్స్ అడిగాడు అని కంప్లీట్ వివరణ మీకు ఒకసారి మనకు క్లారిఫికేషన్ వస్తుంది. సో దట్ మనకు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేదానికి చాలా ప్రాపర్ గా వస్తుంది అనమాట. మెయిన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఇక్కడ ఈ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా ఫ్రీగానే మెయిన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి వస్తుంది. మోర్ ఓవర్ 1 రూపీ కోర్స్ కూడా మీకు బేసిక్ అర్థమెటిక్ ఫౌండేషన్ కోర్సు మనకి యాప్ లో ఉంది, దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఇదంతా సోది చెప్పిన చాలు లేదు సార్, అంటే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అవసరం, తెలియచేయడం మన ఇంపార్టెంట్ అనమాట, రైట్? సో తెలియజేస్తేనే కదా తెలిసేది. సో అందుకే మనకు మన కోర్సు గురించి వివరాలు మీకు తెలియజేస్తున్నా, రైట్? ఇక్కడ చూద్దామండి, 39,481 పోస్టులు మనకు రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చింది, ఈ రోజుతో మనకి అప్లికేషన్ నింపుతారు. అయితే మనకు మన ఆంధ్రాకి ఎన్ని, మన తెలంగాణకి ఎన్ని, అంత తప్ప మనకు వేరే అవసరం లేదు. ఈ 39,000 తో ఆంధ్రాకు ఎన్ని, తెలంగాణకి ఎన్ని తెలుసుకుంటే సరిపోతుందండి. కేటగిరీ వైజ్ చూసుకుంటే మన ఆంధ్ర జనరల్ డిస్ట్రిక్ట్ తీసుకుందామండి. జనరల్ డిస్ట్రిక్ట్ మనం మాట్లాడుకుంటే, జనరల్ మనం మాట్లాడుకుంటే సార్ ఇక్కడ బిఎస్ఎఫ్ కు టోటల్ గా 271, మరి సిఐఎస్ఎఫ్ కు 131, రైట్? సిఆర్పిఎఫ్ కు 230, దాని తర్వాత వచ్చేసి ఎస్ఎస్బికి 17, ఐటిబిపికి 52, ఏఆర్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ అండి 23. మిగిలిన ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ రావండి, ఇవి ఎందుకంటే ఇవి నేషనల్ వైడ్ సెంట్రల్ కట్ ఆఫ్ ఉంటుంది, వీటికి మనకి ఎక్కడ పోస్టులు చూసేదానికి అవకాశం ఉండదు అనమాట. సెంట్రల్ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట, రైట్? సో ఇక్కడ టోటల్ గా తీసుకుంటే మనకు యుఆర్ క్యాండిడేట్స్ కు ఇవి ఫోర్స్ వైజ్, బట్ ఇవి వచ్చేసి కేటగిరీ వైజ్. మన కేటగిరీ
జనరల్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయండి? మేల్ జనరల్ డిస్ట్రిక్ 291 ఉన్నాయి యుఆర్కి, రైట్? సో ఓబీసీకి 190, 195, ఈడబ్ల్యూఎస్కి 72, రైట్? ఎస్సీకి మనకు 115, ఎస్టీకి వచ్చేసి 51. టోటల్ గా జనరల్ మేల్ ఆంధ్ర 724 పోస్టులు మనకు రావడం జరిగింది. ఇట్స్ గుడ్, గుడ్, మంచి నెంబరే. 724 జనరల్ కు, ఓన్లీ జనరల్ కు, ఆంధ్రాకు మేల్స్ కి ఇచ్చారు. బట్ లేటర్ ఆన్ చూద్దామండి. దీని తర్వాత నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, మేబీ ఈ నక్సల్ డిస్ట్రిక్ట్స్ చేంజెస్ ఏమున్నాయనేది మనకు క్లారిటీ లేదు. లేవి రైట్, మనం నెక్స్ట్ నక్సల్ గురించి మళ్ళీ వీడియో చేస్తాను. నక్సల్ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా ఘోరం అండి. ఆ డిస్ట్రిక్ట్స్ కు జస్ట్ 91 పోస్టులు మనకు అలాట్ చేయడం జరిగింది. జస్ట్ 91 పోస్టులు నక్సల్ డిస్ట్రిక్ట్ అలాట్ చేయడం. ఇక్కడ మాత్రం చాలా మనకు చెప్పాలంటే చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. కంపేరింగ్ టు లాస్ట్ ఇక్కడ మాత్రం చాలా తక్కువ, చాలా తక్కువ. అయితే మనకు యువర్ అంటే కేటగిరీ వైజ్ తీసుకుంటే మనకు యువర్ కు 14, సిఐఎస్ఎఫ్ అంటే మనకు ఆ యువర్ లో వచ్చేసి ఆ సిఐఎస్ఎఫ్ మనకు 7, ఈ విధంగా టోటల్ గా తీసుకుంటే 37 మాత్రమే యువర్ కు ఉన్నాయి నక్సల్ డిస్ట్రిక్ట్స్. ఓబీసీకి 25, ఈడబ్ల్యూఎస్ కు 8, ఎస్సీకి 16, ఎస్టీకి 5. టోటల్ గా వచ్చేసి 91 పోస్టులే మనకు నక్సల్ లో ఉన్నాయి మేల్ కి. ఫర్ మేల్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ చూస్తే ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అందజేస్తానండి. దయచేసి అక్కడ నుంచి కూడా మీకు ఒకసారి క్లాస్ ఉన్న తర్వాత మీరు మీ డీటెయిల్స్ కూడా ఒకసారి డీటెయిల్ గా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీమేల్ గురించి మాట్లాడుకుందామండి. బార్డర్ డిస్ట్రిక్ట్, బార్డర్ స్టేట్స్ అని ఉంటాయి మన ఆంధ్ర తెలంగాణ బార్డర్ స్టేట్స్ రావు. ఫీమేల్ గురించి మనం మాట్లాడుకుంటే 19 అంటే యువర్ కు టోటల్ గా 33 వచ్చాయి, యువర్ కు 33 వచ్చాయి. ఆ తర్వాత వచ్చేసి ఓబీసీకి 21 ఫీమేల్స్ గురించి, మళ్ళా ఈడబ్ల్యూఎస్ 8, ఎస్సీ 12, ఎస్టీ 5. 79 మాత్రమే ఫీమేల్స్ కి రావడం జరిగింది వేకెన్సీ అనమాట. ఓన్లీ 79, రైట్? సో సరే, మరి నెక్స్ట్ చూసుకుంటే ఫీమేల్స్ నక్సల్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకుంటే చూడండి, మరి ఘోరంగా మనకు 10 వేకెన్సీ మాత్రమే ఇచ్చారు, 10 మాత్రమే ఇచ్చారు. ఇది అఫీషియల్ గా స్టేట్ వైడ్ వేకెన్సీస్ మనకు వచ్చిన లిస్ట్ అనమాట, రైట్? మనము అందులోంచి పిక్ చేసి మీకు ఈ విధంగా క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది, రైట్? ఇక్కడ ఫీమేల్ నక్సల్ గురించి మాట్లాడుకుంటే యుఆర్ జస్ట్ 5, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1, ఎస్టీకి అసలు లేనే లేదు. ఎస్టీకి అసలు నక్సల్ డిస్ట్రిక్ట్స్ లో లేనే లేదు. మరి లేకుంటే మేము ఎట్లా సార్ అంటే వాళ్ళు ఓపెన్ లో కొట్టుకోవచ్చు, ఓపెన్ అందరికీ అంటే ఈ కేటగిరీలో వాళ్ళు కొట్టుకోవచ్చు అనమాట, రైట్? సో నెక్స్ట్ చూసుకుంటే సరే, మరి తెలంగాణ గురించి మాట్లాడదాం. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి తర్వాత మనం డిస్కస్ చేస్తున్నాం అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. తెలంగాణ గురించి మాట్లాడుకుంటే సార్, ఇక్కడ టోటల్ గా వచ్చేసి యువర్ కు వచ్చేసి 209, ఓబీసీకి 139, ఈడబ్ల్యూఎస్ కి 51, ఎస్సీకి 83, ఎస్టీకి 36. టోటల్ గా మనకు మేల్ జనరల్ వచ్చేసి 518 వచ్చాయండి తెలంగాణకు సంబంధించి మేల్ కి, జనరల్ డిస్ట్రిక్ట్స్, రైట్? సో నక్సల్ డిస్ట్రిక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్ లో మనకు టోటల్గా వచ్చేసి 130 మాత్రమే మనకు రావడం జరిగిందండి. 130 మాత్రమే రావడం జరిగింది. యువర్ 54, 34 ఓబీసీ, 11 ఈడబ్ల్యూఎస్, ఎస్సీకి 21, ఎస్టీకి 10 మాత్రమే. టోటల్ కౌంట్ చేసుకుంటే 130 మాత్రమే ఇక్కడ మనకు తెలంగాణ నక్సల్ గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు ద ఫీమేల్ దిస్ థింగ్, జనరల్ డిస్ట్రిక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే జనరల్ డిస్ట్రిక్ట్స్ ఫీమేల్ యువర్ 24, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్ 4, ఎస్సీ 9, ఎస్టీ 3. టోటల్ గా తీసుకుంటే 56 పోస్టులు మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, రైట్? సో నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ సేమ్ ఫీమేల్స్ గురించి మనం మాట్లాడుకుంటే యావరేజ్ గా చూడండి, ఆంధ్ర కంటే కొద్దిగా 1-4 మార్కులు ఎక్కువ ఇచ్చారు. 14 మనకు నక్సల్ తెలంగాణ ఫీమేల్స్ గురించి 14 ఇచ్చారు అనమాట, రైట్? ఇక్కడ ఎస్సీకి లేనే లేదండి. బస్ ఎస్సీ వాళ్ళు జనరల్ కేటగిరీలో కొట్టుకోవాల్సి వస్తుంది, ఎస్టీకి 1. దట్ ఈస్ వై నక్సల్, తెలంగాణ నక్సల్ అనేది చాలా హైయెస్ట్ ఎస్టీ మాత్రం వెళ్తుంది అని మనం గుర్తుంచుకోవాలి, రైట్? యువర్ వచ్చేసి 9, 3 ఓబీసీ, 1 ఈడబ్ల్యూఎస్, 1 ఎస్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. సార్ టోటల్ గా మనం చూసుకుంటే చూడండి, ఆంధ్రాకు 904 పోస్టులు ఎగ్జాక్ట్లీ, మన ఆంధ్రాకు 904, తెలంగాణకు 718 పోస్టులు మనకి ఇక్కడ ఒక్కసారి నేను కౌంట్ చేసుకుంటానండి. మనకు 718, ఓకే, మనకు 14 ఇక్కడ, 56 అంటే 70, రైట్? సో 130 అంటే 200, రైట్? 200 ప్లస్ 518 అంటే 718, ఇది కరెక్టేనండి, రైట్?
సో ఇక్కడ 10, ఇక్కడ 79 అంటే 89, ఇక్కడ ఒక 91 అంటే 180, రైట్. సో ఒక 724, రైట్. 724 అంటే 180, ఒక 724 అంటే 904. ఎగ్జాక్ట్ గా చూడండి, 904 పోస్టులు ఆంధ్రాకు అండ్ తెలంగాణకు 718 పోస్టులు. సార్ ఇది చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే 25,000 పోస్టులు వచ్చాయో అంతకంటే తక్కువ, అక్కడ ఇచ్చిన పోస్టుల కంటే తక్కువ పోస్టులు మనకి ఇచ్చారు ఈసారి. ఇప్పుడు అంటే దాని తర్వాత వచ్చేసి పెంచారు లాస్ట్ ఇయర్ సమ్ అరౌండ్ 45,000 అయ్యాయి. దాంట్లో 1,400 సంథింగ్ మన ఏపీకి, 1,000 కంటే ఇంకా ఎక్కువ మన తెలంగాణ కూడా రావడం జరిగింది, రైట్, 45,000 పోస్టుల్లో. బట్ ఇక్కడ 40,000 పోస్టులు ఇస్తూ కూడా మనకు 900 మాత్రమే ఏపీకి అండ్ 718 మాత్రమే తెలంగాణకు ఇవ్వడం జరిగింది. సార్ మరి ఎక్కడ సార్ మిగిలిన పోస్టులు ఎక్కడ పోయాయి సార్ అంటే బార్డర్ స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్ చెప్తాను చూడండి, మీకు కావాలంటే అఫీషియల్ గా డేటా కూడా చూసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చి. వెస్ట్ బెంగాల్ కు బార్డర్ స్టేట్ గా కన్సిడర్ చేస్తారు, 3,000 ప్లస్ పోస్టులు వెస్ట్ బెంగాల్ కి ఇచ్చారు, 3,000 ప్లస్ పోస్టులు వెస్ట్ బెంగాల్ కి ఇచ్చారు, రైట్. 2,000 ప్లస్ పోస్టులు యూపీకి ఇచ్చారు, రైట్. అస్సాం తీసుకుంటే మళ్ళీ అస్సాం కూడా మనకంటే చిన్న స్టేట్ చెప్పాలంటే అస్సాం కూడా దాదాపుగా 1,600-1,700 పోస్టులు అనేది మనకు అస్సాంకి ఇవ్వడం జరిగింది. ఇక బీహార్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా ఏం తక్కువ ఏం లేదు, 1,500 పోస్టులు మనకు బీహార్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ విధంగా పోస్టులు మాక్సిమం బార్డర్ డిస్ట్రిక్ట్ ఉన్న స్టేట్స్ కి, రైట్, ఇలా నార్త్ స్టేట్స్ కు పోస్టులు కాస్త ఎక్కువ అలొకేషన్ జరిగింది అన్నమాట. దేర్ మే బి సమ్ రోస్టర్ అబౌట్ దట్ మనకు, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మనకు కంపారిటివ్లీ ఈ స్టేట్స్ కంటే తక్కువ వేకెన్సీస్ అనేది మనకు రావడం జరిగింది. దీన్ని బట్టి మనం కట్ ఆఫ్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, దీన్ని బట్టి మనం కట్ ఆఫ్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చూడండి సార్, కట్ ఆఫ్ అనేది ఏదైతే 2024 లో ఎగ్జామ్ జరిగిందో దానికంటే మినిమం 5-10 మార్క్స్ ఎక్కువ కట్ ఆఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5-10 మార్క్స్ మీరు కట్ ఆఫ్ మనకు 2025 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఏదైతే కట్ ఆఫ్ 2024 లో మనకు వచ్చిందో మెరిట్ ఫిజికల్ కోసము, దానికంటే ప్రతి కేటగిరీలో 5-10 మార్కులు ఎక్కువ కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కట్ ఆఫ్ జనరల్ గా ఈసారి మాత్రం హైగా వెళ్తుంది. ఇక్కడ టెన్షన్ పెట్టేదానికి కాదు, భయపెట్టేదానికి కాదు, ప్రాక్టికల్ గా మనము ఆ విధంగా కట్ ఆఫ్ వెళ్ళొచ్చు. వెళ్లే ఛాన్సెస్ అయితే చాలా హైగా ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు 6 మంత్స్ అంటే 5-6 మంత్స్ మన దగ్గర మన చేతిలో ఉంది ఈ కట్ ఆఫ్ లు రీచ్ చేసేదానికి. చాలా 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 మనకు ఇప్పటి నుంచి ఎఫర్ట్స్ పెట్టారు, డైలీ ఒక 8 గంటలు 8 అవర్స్ కన్నా మీరు ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయ్యారంటే ఆ కట్ ఆఫ్ అనేది పెద్ద లెక్క కాదు, సైనిక యాప్ కోర్సు ఆ విధంగా డిజైన్ చేయబడుతుంది, మళ్ళీ రీడిజైన్ చేయబడుతుంది. లాస్ట్ ఇయర్ కంటే కొన్ని వీడియోస్ తీసేసి కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది అండ్ ఇంకా ఎక్కువ టెస్ట్ సిరీస్లు కూడా ఇంకా త్వరగానే మీకు అందుబాటులో చేయడం జరుగుతుంది అండ్ లైవ్ క్లాసెస్, ఇంటిగ్రేటెడ్ లైవ్ క్లాసెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. ప్రెసెంట్ వచ్చేసి మనకు ఇంగ్లీషు జీకే నడుస్తుంది, దేర్ ఆఫ్టర్ అతి త్వరలోనే అర్థమెటిక్ రీజనింగ్ మీద కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైవ్ క్లాసెస్ మీకు అందుబాటులో వస్తాయండి. ఆల్ ఫెసిలిటీస్ అండ్ మోర్ ఓవర్ ద బెస్ట్ పీడిఎఫ్ గురించి, ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా మీ మిత్రులు ఉంటే అడిగి చూడండి, ద బెస్ట్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకునేదానికి ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ కరెంట్ అఫైర్స్, రైట్, ఇవన్నీ ఇస్తూ కూడా మీకు ఆఫర్స్ కూడా ఇస్తూ జస్ట్ 800-900 మధ్యలోనే మీకు ఈ కోర్స్ అందుబాటులో ఉండడం జరుగుతుంది. 6 మంత్స్ కోర్స్ అనమాట. గెట్ ఇట్, మీరు ఏ ఆలోచన పెట్టుకోకుండా కోర్స్ తీసుకొని ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. స్ట్రాటజీ కూడా కోర్సులో ఇచ్చాను, మంచి మార్క్స్ రావాలి అంటే ప్లాన్ వేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, ద బెస్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలండి. వీఆర్ గివింగ్ ది బెస్ట్ కాంటెంట్ యాజ్ పర్ మై నాలెడ్జ్, మంచి కాంటెంట్ ఇస్తున్నాము, మంచి ఎఫర్ట్స్ అనేది ఈ కోర్స్ మీద పెడతాము అండ్ మీరు మీ జాబ్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెడతారు సో దట్ మీరు 100 ప్లస్ ఇంకా ఎఫర్ట్స్ పెడితే 130 ప్లస్ కూడా మీకు మన కోర్స్ ద్వారా మీకు మేము తెప్పిస్తామండి. ఈ ప్రయత్నం అనేది మేము చేస్తానే ఉన్నాం. ఫస్ట్ ఎవరైతే 100 మెంబర్స్ వరకు మేము 130 ప్లస్ తెప్పించాలని టార్గెట్ లో పెట్టుకున్నాము, మీరు ఈ 130 ప్లస్ టార్గెట్ లకు యాజ్ ఎ మెంబర్ గా అవ్వాలి అనుకుంటే ఇమీడియట్ గా కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, రైట్. సో రేపు సాటర్డే 7:00 SSCGD వాళ్ళకు స్పెషల్ గైడెన్స్ క్లాస్, కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఉంటుంది స్పెషల్ గైడెన్స్ క్లాస్, రైట్. సో గెట్ ఇన్ టు ద కోర్స్,
అండ్ ఇదేంటి మనకు తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన పోస్టుల బైఫర్కేషన్ అండ్ కట్ ఆఫ్ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు, బట్ ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఆ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్స్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కట్ ఆఫ్ లెవెల్స్ ఎందుకు మనకు కొంచెం హైగా పోతాయి, వాట్ ఈస్ వాట్ ఆల్ ది రీజన్స్, ఇవన్నీ మనం నెక్స్ట్ మళ్ళీ వీడియోస్లో మనం తెలుసుకుందామండి. యాజ్ ఆఫ్ నౌ ఇది మనకు పోస్టులకు సంబంధించిన బైఫర్కేషన్. అండ్ నెక్స్ట్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సైనిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఆల్ కైండ్ ఆఫ్ వీడియోస్ అనేది మీకు మన యాప్లో, మన కోర్సులో అండ్ మన యూట్యూబ్ ఛానల్లో రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.